జనాలు ఏడ మర్చిపోతారోనని పురికోసంత విషయం ఉన్నా దాన్నే తాడులాగా పెనేస్తున్నాడు కంటోన్మెంట్ శంకరన్న. హిస్టరీ రిపీట్స్ అన్నట్టు పాత చరిత్ర అంతా తవ్వి చెప్తున్నాడు. ఎందుకన్నా మంచిది, కాస్త దూరంగా ఉండే ఎందాం. హలో ప్రాక్టీస్ లేని డాక్టరు, కమాన్. సింహం సింగిల్గా వస్తుందన్నట్టు ఊపుకుంటా భలే వస్తావు. ఓకేనా? వాకే, నీ కీర్తనం ఒకటి ఉంటుందిగా, కానీ జై కాంగ్రెస్, జై సోనియా గాంధీ, జై రాహుల్ గాంధీ. రాబర్ట్ వాద్రాకి, ప్రియాంక పిలకాయలకు కూడా కొట్టు, ఓ పని అయిపోద్ది. తెల్లారి ముందు నాకు ఒక కలబడ్డది. మంచి ఫిగర్ ఎవరన్నా ఐ లవ్ యూ శంకర్రావు అనిందా? సాధారణంగా తెల్లారి ముందు పడ్డ కళ అది పక్క వాస్తవంగా తేలుతుంది అనేది ఒక మూఢనమ్మకము మన దేశంలో మన హిందువుల. సోది తర్వాత కళ్ళలోకి వచ్చింది ఎవరో చెప్పు. నాకు తెల్లారి ముందు ఒక కలబడ్డది. నీ చేదాస్తం దగలయ్యా, ఏం కళ వచ్చిందో చెప్పబోయా మగడా. ఏదంటే సెక్రటరేట్ ఆడుందంటే హుసేన్ సెక్రటరేట్ పక్కపొండి. ఇప్పుడు ఆడే ఉంది, డౌట్ ఉంటే పోయి చూసుకో. తర్వాత ఇట్ల పెద్దలకు టీబీ హాస్పిటల్ కనబడ్డది. అంటే ఫీన్ పోయి తెల్లారి ముందు ఐదు ఆరు మధ్యన కలగల. దానికి ఆనుకునే ఇంకో ఆసుపత్రి ఉంది, దాంట్లో అడ్మిట్ అయినట్టు ఏమన్నా వచ్చిందే? అంటే నాకు దాని వలన ఏమనిపించింది అంటే సెక్రటరియేట్ ఎక్కడ ఉన్నదో అది అక్కడనే ఉంటది, టీబీ హాస్పిటల్ ఎక్కడ ఉందో అది అక్కడనే ఉంటది. నీకు వచ్చిన కళలు నిజమైతే నేల మీద నిలబడవని తెలుసు. నేను ముఖ్య ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారితో చేతులు జోడించి మనవి చేస్తా ఉన్నా. దండాలతో పనే ఉంది శంకరన్న, నీ కళ వస్తే పని అయిపోద్ది. అయితే తొందరపాటు చేయకండి, తొందరపాటు చేస్తే నాలుగు నుండి ఆరు వారాలే. ఒరే, నెల నెలన్నారేనా దేనికి? ఆ ఎపిసోడ్ చెప్పేది కాదు. చెబ్బళ్ళే, నువ్వెంత లిటిగే అంటువో తెలుసు, కోర్టులో కేసేస్తావు. ఏమై రైట్? దాని మీద నిర్ణయం చేసి తొందరపాటు జరిగితే ఆరు వారాల తర్వాత ఎపిసోడ్ క్లోజ్ అయిపోతుంది. నీ సంగతి నాకు తెలవదా ఏంది? బిల్డప్పులు తప్ప విషయం ఉండదు. తెల్లారి ముందు కలవచ్చింది. ఫుట్పాత్ మీద పడుకున్నాడికి కూడా ఏదో ఒకటి వస్తుంది, పట్టించుకో బాక్క. మళ్ళా మధ్యరాత్రి వస్తున్న మాదిరి ఆ కళ కళలా ఉండిపోతుంది. ఇది కళ వాస్తవం అవుతుంది అనేది నిజం. అసలు ఏం వచ్చిందో చెప్పు, నిజం అవుద్దో లేదో నేను చెప్తా. 1914-15లో సెక్రటరేటు అప్పుడు ఉన్న పాలకులు ఎప్పుడు సిక్స్త్ నిజాం. నీతో వచ్చింది సావు ఇదే, నీ పాండిత్యం అంతా సచ్చినా తినాల్సిందే అంటావు. ఏది సిక్స్త్ నిజాం పేరు ఇంపెరియా సార్? నీకు మంచి ఫ్రెండ్ అనుకుంటాగా, నువ్వే చెప్పు. మహబూబ్ అలీ పాషా పీరియడ్ లోపల జి అంటే గోల్డ్, జి అంటే కుబేర స్థానం, అక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉండేది ఎప్పటిది? ఒకప్పుడు ఉండేదేమో, ఇప్పుడు చాలా తేడాగుందంట. నేను మరొకసారి చేతులు జోడించి మనవి చేస్తా ఉన్నా, ఒక ఎల్డర్లీ బ్రదర్ గా, ఒక వెల్ విషర్ గా. మస్కాలు నమస్కారాలతో వాస్తే ఏమన్నా మారుద్దే? నిజాం పాలకులు అయిపోయి ఏడు మంది, ఏడు మంది నిజాములు, తర్వాత హైదరాబాద్ స్టేట్ పాలకులు, తర్వాత ఆంధ్ర రాష్ట్ర పాలకులు, తర్వాత తెలంగాణ రాష్ట్ర పాలకులు, ఇప్పుడు 9వ నెలలు జరుపుకున్నది అనుకుంటా. ఒకసారి శుద్ధంగా సర్ఫ్తో గడిగేసి సాంబ్రాణి పొగేస్తే సరిపోద్ది అంటావా? మీరు అక్కడ మంచి వాస్తు ఉన్నందుకు అన్ని రకాల పాలకులు అక్కడ ఉన్నారు. వాళ్ళెవరో ఉన్నారని అందులోనే సర్దుకునే మనిషి కాదు కేసీఆర్. నేను మరొకసారి చేతులు జోడించి మనవి చేస్తా ఉన్నా. కాళ్ళు పట్టుకుంటానన్నా నిర్ణయం మారదు, గానీ ఆరేడు వారాలు అన్నావు, ఆ లోపల ఏమవుద్ది? మరొకసారి నువ్వు చేతులు జోడించబడలే, కాళ్ళు జోడించబడలేదు, గానీ వదిలేయ్. కేజ్రీవాల్ లాస్ట్ ఎపిసోడ్. మీ పార్టీ ఓడినా కేజ్రీవాల్ గెలిచినందుకు కంగ్రాట్స్ చెప్తున్నావు అంటే నీది ఎంత గొప్ప మనసు. ఈ ఎపిసోడ్ తర్వాత మళ్ళీ కేజ్రీవాల్ వచ్చేది లేదు, చేసేది లేదు. తిరిగి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంతో పాటు 29 రాష్ట్రాలలో మెజారిటీ ఆఫ్ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ తిరిగి వస్తుంది. ఒరే, అట అని పగటిపూట ఇంకో కళ ఏమన్నా వచ్చిందే? ఇంక్లూడింగ్ ఢిల్లీ. వాళ్ళు దూషణలు బీజేపీ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉంటుంది, కొత్త కొత్త సంసారం. వాళ్ళు ఈదిన బడి ఎడాకులు తీసుకుంటారని ఎదురు చూడబాక, టైం వేస్ట్. అది చూస్తూ ఉంటే జర గోలు అండ్ మాల్ దగ్గర పడుతుంది. జై
సోనియా గాంధీ జై తెలంగాణ మీ యువరాజును మర్చిపోయావు తెలిస్తే ఫీల్ అవుతాడు జై రాహుల్ గాంధీ నాయకత్వం ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం సిటికెన్నర్ లో వచ్చేస్తా।